30 నుండి అనంతగిరి వెళ్ళారు అరకు. అప్పట్లో కూడా అక్కడ కూడా దళం స్టార్టింగ్ కొత్తలో అక్కడ పరిస్థితులు ఏముంటాయి? అక్కడ పరిస్థితులు అంటే ఎక్కువ వడ్డీ వ్యాపారాలు, ఈ రైల్వే టర్నర్లు ఉన్నాయి కదా, రైల్వేకి సంబంధించిన కొద్దిమంది ఆఫీసర్లు వీళ్ళ ఊర్లలోకి రావడము, వాళ్ళకి వాళ్ళ దగ్గర మేకలు కోళ్ళు పెంచితే వాళ్ళ దగ్గర ఏ ధాన్యం ఉన్నా కొంచెం ధాన్యం ఉన్నా అది తీసుకెళ్ళిపోవడము బలవంతాన, అలా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నమాట. ఇక మేము పోయాక వాళ్ళ జాడనే తెలియదు. మేము ఎక్కడ మీటింగ్ పెడితే ఒక కోడినో మేకనో పట్టుకొని వస్తున్నారు. ఇదేంటి కోడి మేక పట్టుకొస్తున్నా అంటే ఉండి పెడతామక్క అంటే వద్దొద్దు ఎందుకు అట్లా చేస్తున్నారంటే లేదక్క లే ఇప్పుడు మా ఇంట్లో ఒక్కడు కూడా ఉండేది కాదు, అందరు తీసుకుపోయేవాళ్ళు, మీరు వచ్చినప్పటి ఒక్కరూ లేరు కాబట్టి మా అన్ని కోళ్ళు మేకలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇక వాళ్ళందరికీ ఇచ్చాము, ఇస్తే ఇక వాళ్ళు కొద్దిమంది తెలియక మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తప్పుకున్నారు. ఇక మేము వాళ్ళకి అంత కొత్త కదా, వాళ్ళకి మేము కనిపించడం కూడా కొత్త ఆ ఏరియాలో కాబట్టి వాళ్ళకి మేము ఎవరమో ముందు చెప్పుకోవాలి. మేము ముందు ఎవరము ఏంటి అని పరిచయం చేసుకొని ఏం పనులు చేస్తున్నాము, వాళ్ళు ఎందుకోసం రావడం లేదు మే ఆ విషయాలు చెప్పి, ఇక వాళ్ళకి క్లాసెస్ చెప్పి మీటింగులు చెప్పి అలా కొంచెం వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. చెప్తున్నాగా అరకు ఆ ప్రాంతంలో అప్పుడు బాక్సైడ్ గానీ సమస్య ఉన్నది, ఉన్నది సమస్య ఉన్నది, అది కూడా కొంచెం అప్పుడప్పుడే మేము వెళ్ళింది కొత్తగా కాబట్టి కొంచెం సాల్వ్ చేసినాం. మళ్ళీ వర కేసులో కూడా కొన్ని అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే లైటింగ్ వస్తున్నది, అప్పుడేమో కాగడాలు బట్టి చూపించేవాళ్ళు, వాళ్ళ సమస్య కూడా వచ్చింది, వాళ్ళంతా కలిసి వచ్చి ఒక్కో సమస్య తెచ్చారు. అవి లైటింగ్ వస్తే మా ఉపాధి పోతుంది, మేము ఎట్లా బతకాలి అని అంటే అప్పుడు మీకు ఏదో ఒకటి చూపించాలి అని దానికోసం కూడా అక్కడ అందరితో మాట్లాడినాం. మేము చెప్తున్న అరకులో చాలామంది అధికారులు గిరిజనులకు కోళ్ళు మేకలు తీసుకెళ్ళిపోవడం చేసేవారు, అటువంటి వాళ్ళకి తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చేవారు? పనిష్మెంట్ అంటే ఇలా కానీ సభలో కూర్చోబెట్టి చెప్పాం, సభ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఏంటి ఏం చేయొద్దు ఏం చేయకూడదు, వీళ్ళు వాళ్ళకి ఏమున్నది ఇక్కడ వాటి మీదనే ఆధారపడతారు, మీకంటే ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, మీరు ఎలాగైనా సిటీలో బతుకుతున్నారు కాబట్టి ఇవి వీళ్ళ దగ్గర నుండి ఆ చిన్న చిన్నవి తీసుకెళ్ళి మీరు వాళ్ళని ఇబ్బంది చేయొద్దు అని కొంచెం వాళ్ళని స్టడీ చేసాం. మరి అంత మొండిగా అయితే ఎవరిని దండించలేదు అప్పుడు ఆ మూమెంట్లో. అక్కడ నుండి ఇక మళ్ళీ సిటీకి వచ్చేసినాం, సిటీకి వచ్చినాక విశాఖ వచ్చేసినాక విశాఖ నుండి మమ్మల్ని వేరే స్టేట్కి పంపారు, మద్రాస్. అక్కడ మాస్టర్జీ ఉండే, మాస్టర్జీ ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా సిక్లో ఉన్నాను ఆయనకు సేమ్ పరిస్థితి ఉండే. ఇంకా మళ్ళీ అక్కడ ఆయన ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిందంతా ఆయన అండర్లో ఉండే, ఇక అది చూసుకోవాలి అని మమ్మల్ని అక్కడికి పంపారు. మేము అక్కడికి పోయి చేరేలోపే ఆయన ఇదైపోయారు, ఈయన ముందు వెళ్ళిపోయారు, చూశారు ఈయన కొద్ది రోజులు హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించడం అని చూశారు. ఇక నేను పోయేలోపు ఇక ఆయన లేకుండా అయిపోయారు, ఇక అక్కడ పనులన్నీ ఇక మేము చూసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఆయన ప్లేస్లో. ప్రింటింగ్ ఇంకా అప్పుడు టీడీపీ డీడీపీ అవన్నీ నేర్చుకొని అక్కడ పని మళ్ళీ మొదలుపెట్టినాం. ఇక క్లాసెస్ నడపడము, వీళ్ళు వస్తే రామకృష్ణ అన్న ఎవరన్నా వచ్చినా వాళ్ళని మెయింటైన్ చేస్తూ క్లాస్. స్కూల్లో ఉన్నప్పుడే బయట ఉన్నప్పుడే టైప్ అయ్యర్ పాస్ అయ్యింది, టైప్ లోయర్ అయ్యర్ పాస్ అయ్యారు, తెలుగు పాస్ ఇంగ్లీష్ పాస్, అందుకని ఏమని జీడీపీకి అందుకే ప్రిఫర్ చేశారు, టీడీపీకి సూటబుల్ ఉండే టైప్ పర్ఫెక్ట్ ఉండాలి.
అట్లా ఆ పనిలో చివరి వరకు ఉన్నాము. లాస్ట్కి మా మహేష్ అన్న వీళ్ళు అందరూ ఎన్కౌంటర్ అయిపోయినారు. ఆదిరెడ్డి అన్న వీళ్ళంతా ఒకసారి మా ఇంటి దగ్గర నుండే నా రూమ్లో నుండే వెళ్ళారు వాళ్ళు. ఆదిరెడ్డి అన్న మహేష్ సంతోష్ అన్న మహేష్ అంటే మాధవరెడ్డి ఎన్కౌంటర్ తర్వాత జరిగింది. మాధవరెడ్డి గారు దాడి తర్వాత జరిగిన అంటే మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్ ఆ టాపిక్ అంటే గైడ్ ఉందా? లేదు, అంత లేదు. మాధవరెడ్డి గారికి మీద దాడి జరిగిన తర్వాత నల్ల ఆదిరెడ్డి గారి మీద కాల్చి ఉంటున్నారు. ఇది బెంగళూరులో జరిగింది. ఇది బెంగళూరులో జరిగింది. ఇది బెంగళూరులో జరిగింది. మెడ్రాస్లో ఉన్నాను. ఇక మెడ్రాస్లో మీ ఇంటి నుంచి తీసుకెళ్ళారా? అంటే మా ఇంట్లో మహేష్ అంటే సంతోష్ ఉండేవాడు వచ్చి ఆయన అక్కడి నుంచి ఆ సమావేశానికి వెళ్ళాడు అక్కడికి బెంగళూరుకి. ఈరోజు వెళ్ళాడు, సెకండ్ థర్డ్ డే ఆయన అక్కడ ఎన్కౌంటర్ అని చెప్పాడు. నేను వెళ్తున్నాను బెంగళూరు వెళ్ళే పని ఉంటుందని చెప్పాడు ఆయన. అక్కడ ఆదిరెడ్డి ఆయన నరేష్ ఈ ముగ్గురు అక్కడ కలుసుకున్నారు. అక్కడ జరిగిన ఒక మిస్టేక్ ద్రోహము మొత్తం ఏదో ఒకటి ఆ ముగ్గురిని అక్కడ పట్టుకొని తీసుకెళ్ళి తెలంగాణలో కాల్ చేశారు. పట్టుకుని బెంగళూరు అది పర్టికులర్గా సంతోష్ మహేష్ మా ఊరి నుంచి మెడ్రాస్ వచ్చి బయలుదేరారు. అందుకని దాంతో మేము కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయినా అప్పుడు నెక్స్ట్ అక్కడే మెడ్రాస్లోనే ఉన్నాం. ఇక అప్పుడు ఎక్కువ ఈయనకు బాధ్యతలు అక్కడ అన్నీ బాధ్యతలు ఇచ్చారు. ఇక అన్నీ ఇక ప్రింటింగ్ క్రాంతి బుక్ తీయడం ఇక ఈ జనాలకి సంబంధించిన చెప్పడం పుస్తకాలు ఇక ఆ పనిలోనే పడిపోయాను. కొద్ది రోజులు మళ్ళీ దేనికో అపాయింట్మెంట్లు మిస్ అయిపోయినాయి. ఈయన వెళ్ళినప్పుడల్లా అపాయింట్మెంట్ మిస్ అయిపోయి లోపలికి కూడా మేము ఒక్కసారి నల్లమల్ల కూడా వెళ్ళొచ్చాం. మళ్ళీ ఆ తర్వాత మద్రాసులో ఉండి కూడా వెళ్ళాము. వెళ్ళి ఒక 1 or 2 months ఉండి వచ్చినాం. వచ్చినాక మళ్ళీ తర్వాత మిస్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.